సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రత్యేకించి సనత్ నగర్ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి విషయంలో చాలా కార్యక్రమాలు జరిగినా మీకు అందరికీ తెలుసు ఒకప్పుడు ఏందంటే ఈ ప్రాంతంలో రిజర్వాయర్ లేకపోతే ఈ ప్రాంతంలో మన బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్ వచ్చి ఇండోర్ స్టేడియం రెండోది పార్కులని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది అయితే ఈ ప్రాంతంలో ఏందంటే సండే ఆకర్స్ ఇది ఒక రకరకాల ప్రాబ్లం రెండోది ఆ రోడ్డు కూడా మనం ఒక సెంట్రల్ డివైడర్ కూడా శాంక్షన్ చేశాం అది మీకు ఆల్రెడీ వీక్ టెన్ డేస్ లోపల అది కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అయితే ఈ సబ్స్టేషన్ అయితే ఈ ఈ పక్కన గోడ దగ్గరకు వచ్చి ఇది నేరో అయితే అయితే దీంట్లో కొంత స్థలం మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చారు అయితే అదేంటంటే ఒక వన్ వీక్ లో కూడా చేసిన తర్వాత దాన్ని రోడ్ వైడెన్ చేసుకొని అద్భుతంగా చేసేస్తాం దీంతో పాటు ఇక్కడ స్థానికంగా కొంతమంది ఏంటంటే ఆ కమర్షియల్ ఏరియాలో ఆ రోడ్ సైడ్ ఇష్టం ఉన్నట్టు షెడ్ వేసుకుంటే లాస్ట్ వన్ మంత్ బ్యాక్ తీసారు వాళ్ళు మళ్ళీ యథావిధిగా చేస్తూ బట్ ఆ విషయంలో మాత్రం ఫర్మ్గా ఉంటాం ఒకటి ఏంటంటే ప్రజల కన్వీనియంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినట్టు రెండోది ఇక్కడ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డైరెక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు వాళ్ళంతా సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు వాళ్ళు ఏంటంటే సార్ ఇక్కడ సనత్నగర్లో లోడ్ బాగా పెరిగిపోయింది ఇంకొక సబ్స్టేషన్ కట్టడానికి స్థలం కావాలని నేను ఇప్పుడే వాళ్ళ ముంగట మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్తో అదేవిధంగా ఎండీ ఆ నరసింహారెడ్డి గారితో ఇప్పుడే మాట్లాడి ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక 500 గజాల స్థలం కావాలని చెప్పిన వాళ్ళు ఇస్తామని ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు ఒకటి ఏంటంటే ప్రజలు పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది దానికి తగ్గట్టుగానే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి మీకు రోడ్ కనెక్టివిటీ కానివ్వండి ఫుట్పాత్స్ కానివ్వండి సెపరేజ్ కానివ్వండి మీకు లైటింగ్ కానివ్వండి ఇవన్నీ కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే ఈ గడిచిన 7-8 సంవత్సరాలలో మీరు చూస్తూ ఎన్నో అద్భుతాలు జరిగినాయి రెండోది పార్కుల మీద కూడా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం మరి ఈ పార్కు మీరు చూసేది ఇప్పుడే గతానికి ఇప్పటికి చూస్తే రెండోది ఇక్కడ ఇందిరాగాంధీ మనసారి మన గాంధీ గారి స్టాచ్యూ ఒకటి మనం స్టార్టింగ్లో ఏర్పాటు చేసాం బట్ దాని చుట్టుపక్కల కూడా దాన్ని డంపియార్డ్ కింద చేసేది మీకు అందరూ తెలుసు అది వెంటనే మా జోనల్ కమిషనర్ మా అధికారులు చెప్తే ఇమీడియట్ రిమూవ్ చేసి దానికి ఫెన్సింగ్ చేసి బ్రహ్మాండంగా చెట్లు పెట్టి చేశాను కాబట్టి ఒకటి ఏంటంటే ముందు చూపుతోనే జరిగేటువంటి కార్యక్రమం దీంట్లో అందరినీ చూడాలి మీకు పేదవాళ్ళు ఉన్నారు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు మరి బ్రహ్మాండమైనటువంటి కాలనీస్ ఉన్నారు